హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ తమిళనాడు స్పెషల్ చిలకడ దుంపల పులుసు. చిక్కని పులుసుతో కమ్మగా చాలా బాగుంటుంది. తెలుగువారి తీరు కాస్త పలుచగా ఉంటుంది. తమిళనాడు పులుసు చాలా రుచిగా ఉంటుంది, రుచి టెక్స్చర్ అండ్ టేస్ట్తో. ఏదైనా ఓ వైపుడు చేసుకొని ఈ పులుసు పెట్టుకుంటే పర్ఫెక్ట్ లంచ్ తయారైపోతుంది. అలా ప్లాన్ చేసి చూడండి. లెట్ స్టార్ట్. ముందుగా పులుసు కారం పొడి కోసం మూకుళ్ళో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 15 నుంచి 20 పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగ మీద ఆవాలు చిట్లి మెంతులు ఎర్రబడేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు పేస్ట్ చేసినా ఓకే, నేను పొడి చేసుకుంటున్నాను. అదే మూకుల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి, 20 నుంచి 25 సాంబారు ఉల్లిపాయలు, 2 చిటికెళ్ల ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు, 10 నుంచి 12 చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపుకోండి. మీ దగ్గర సాంబారు ఉల్లిపాయలు లేనట్లయితే మామూలు ఉల్లిపాయలు పెద్ద పెద్ద పాయలుగా చేసి వేసుకోవచ్చు. కానీ సాంబారు ఉల్లిపాయల రుచి సాంబారు ఉల్లిపాయలదే. మూతపెట్టి మగ్గిస్తే 5 నిమిషాల్లో ఉల్లిపాయలు మెత్తబడిపోతాయి. చూడండి, ఇలా మెత్తబడ్డాక 2 టొమాటోల తరుగు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి టొమాటోలు మెత్తబడినివ్వాలి. మెత్తబడ్డం అంటే టొమాటో పైన స్కిన్ సెపరేట్ అవ్వాలి. అలా సెపరేట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ కారం వేసి వేపుకోండి. ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, అంటే 40 గ్రాముల చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు పులుసు పోసుకోండి. చింతపండు పులుసు పోసి హై ఫ్లేమ్ మీద ఓ పొంగు రానివ్వాలి. ఓ పొంగు రాగానే 1/4 కిలో చిలకడ దుంప ముక్కలు కనీసం 1/2 అంగుళం మందం ఉండాలి, అవి వేసుకోండి. ఇంకా 2 కప్పుల నీళ్లు, అంటే 1/2 లీటర్, అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి పులుసు కారం పొడి వేసి కలిపి 30 నిమిషాల పాటు సిమ్లో అలా వదిలేసేయండి. పులుసు ఎంతసేపు మరిగితే అంత రుచి వస్తుంది. 30 నిమిషాల తర్వాత 1/2 అంగుళం సైజు మందం ముక్కలైతే చూడండి, గుజ్జుగా అయిపోకుండా ఫర్మ్గా ఉంటాయి, సాఫ్ట్గా కుక్ అవుతాయి, తినేందుకు బాగుంటుంది. ఆఖరిగా అవసరం అనిపిస్తే ఈ సైజు బెల్లం ముక్క వేసుకోండి. ఇంకా కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవడమే. బెల్లం ముక్క అనేది పూర్తిగా పర్సనల్ చాయిస్. నాకు పులుసు కాస్త తీయగా ఉండడం ఇష్టం కాబట్టి నేను బెల్లం ముక్క వేశాను. ఈ పులుసు వేడన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి ఒకసారి. ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా చేస్తారు ఈ పులుసు. అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది, అంతగా నచ్చేస్తుంది మీ అందరికీ. ఏంటి, మరి నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నాక ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.